हाय फ्रेंड्स अंदर की नमस्कार इवा इंस्टेंट गुलाब जामुन एला तैयार चेसुकोवाली एमेम पदार्थालु कावालो ई वीडियोलो चूपिस्तानंडि चूद्दामु चूसे मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि अलागे पक्कने उंडे बेल ऐकान प्रेस चेसि आल अने ऑप्शन प्रेस चेयंडि इप्पुडु एमेम पदार्थालु कावालो एला तैयार चेसुकोवालो चूपिस्तानंडि चूडंडि गुलाब जामुन साफ्ट गा चाला अंटे चाला साफ्ट गा तयारैंदी स्पांज मादरी चूसर कदा एंत बागा हाफ एन अवर तर्वात चूस्ते ई विधंगा अयिते उंदंडी मीरु ओकसारी नेनु चेप्पे चिन्न चिन्न टिप्स तोटी ई विधंगा चेसुकोंडी क्राक्स लेकुंडा एला तयार चेसुकोवाली अनेदी ई वीडियोलो क्लीन गा चूपिंचानंडी చూసి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంత ఇష్టంగా చేసుకునే గులాబ్ జామున్ ఇవాల తయారు చేసుకుందామండి ఇప్పుడు ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను చూసేయండి హాయండి ఇవాల మనము ఇన్స్టెంట్ గా గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను చూడండి నేను ఆశీర్వాద్ గులాబ్ జామున్ ప్యాకెట్ హాఫ్ కిలో తీసుకున్నానండి हाफ किलो की कप तो रे कुगर तीस अलागे नागरू यालकायल मुकल दुक अलागे मिक्स की वन कप वरकू मिल ऐडकू मिक्स इपड़ी कटे मिक्स इला मिक्स नैन పాలు పోసి మిక్స్ చేసుకుంటున్నాను మీరు వాటర్ కూడా యూస్ చేసి మిక్స్ చేసుకోవచ్చు చాలా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఎంటిఆర్ గాని ప్రియా గాని నేను ఆశీర్వాద్ తీసుకున్నాను ఈ విధంగా క్లీన్ గా మిక్స్ చేసి పెట్టుకోవాలండి సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ మూత మూసి పెడదాము ఇలా మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి హాఫ్ కిలోకి 1.5 కప్పు షుగర్ వేసానండి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు వాటర్ వేసుకుందాము ఈ విధంగా షుగర్ అంతా करीगे वरकू मी दर साफ्रॉन साफ्रॉन वेसको लेदे येलो फुड कलर वेसको सिरप रेडी अंदर बिंदु मन क्रश यालकुल पाउडर वेक टेन मिनट्स तरह मरोसारी मिक्स मिक्स उंडो चेसुकुंदामु इला कोद्दी कोद्दीगा तीसुकोनी एंत साइज कावालंटे अंत साइज लो इला चुट्टुकोवालंडी उंडा स्मूत गा चुट्टुकोवाली एक्कुव प्रेस चेस्ते मनकी जामून अनेटिवि ఆయిల్లో వేసినప్పుడు పొంగవు అలాగే చక్కెర సిరప్లో వేసినప్పుడు కూడా చక్కెర సరిగా పీల్చుకోదండి ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలండి ఇలా హాఫ్ కిలోకి ఇన్ని బాల్స్ అయితే రెడీ చేశానండి ఇప్పుడు వీటిని క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలి అలానే చపాతీ పిండిలాగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్లో వేసినప్పుడు పొంగవు అలాగే షుగర్ సిరప్ లో వేసినప్పుడు కూడా సరిగా పీల్చండి ఈ విధంగా చూడండి బాల్స్ రౌండ్ గా పిండి అనేది ఫ్లఫీ గా ఉంటే మనకి చక్కెర సిరప్ అనేది బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిందండి
అలానే ఎక్కువ వేడిగా ఉండకూడదు అలానే మరి ఆయిల్ వేడెక్కకుండానే వేయకూడదు సిమ్ లోనే వేయించుకోవాలి వీటిని చూడండి ఈ విధంగా అన్ని వేయించుకుందాము లో ఫ్లేమ్ లోనే వేయించాలండి వీటిని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై అయ్యండి వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాము మనము హై ఫ్లేమ్ లో గాని ఫ్రై చేసుకున్నట్లయితే పైన కలర్ వచ్చేస్తుందండి లోపల పిండి అనేది సరిగా ఉడకదు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇవి కొద్దిగా ఆరాక చక్కెర పాకంలో వేసుకుందాము మిగతా కూడా ఇలానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము చక్కెర సిరప్లో మనము వేయించుకున్న బాల్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఈ విధంగా అన్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకి బాగా ఈ షుగర్ సిరప్ అంతా పీల్చుకొని చక్కగా ఉంటుందండి ఇప్పుడు మిగతాయి కూడా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకున్నాము జామున్లన్నీ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకున్నానండి ఇప్పుడు వీటిని హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత చక్కగా షుగర్ సిరప్ అంతా పీల్చుకొని చాలా బాగా తయారయ్యాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూద్దామండి గులాబ్ జామున్ చక్కగా రెడీ అయిందండి చూసారు కదా హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చక్కగా షుగర్ సిరప్ అంతా పీల్చుకొని చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి పాలకన్నా నీళ్ళతో మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ